వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాక ముందు కట్టుకున్నది అపోజిషన్ లో ఉన్నప్పుడు తెలియకపోతే తెలుసుకో ఎందుకంటే అన్ని కూడా వైట్ మనీతో క్లారిటీగా కొన్నది నా బ్యాంక్ డీటెయిల్స్ గాంట ఇస్తాను కూచోని చదువు వస్తే చూసుకో ఇంకొకసారి గనుక ఇసుక దొంగతనం చేశారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని పిచ్చి మాటలు పెడితే మూతి పగిలిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను मं मन एवर दाकने च्ड मन कुटर की लेजर निजर्ग चा मं मन तो पेदवा अर्टे जगन्मोहन रेड्डी गारी अड़जाड़ प्रति उद्योग ट्रांसफर अना पार्टी पदवलना लेदा एलक्षन पदवलना मेमिवे एवर दी लेने फल प्रेस वाली मल्ली रायटने अभी जर्नलिजा करक्ट का पनी मोड़े प्रतीट राय करक्ट का प्रजल की उपयोग पड़े पनल वाटे प्रजल मिम्मल ने गौरवस्टर्भंगे वैएससीपी उठू वेपोटार ना मीद एवरते नोड़ो वारी सहाय तो गेलता पगटि कलल तो उन्नाडेमो आ मूति मीद मीसम लेनी इंक बूत वस्ते ना सो अलांटि वाडिकी आ कलल कलल अवुतायि एंदुकंटे एप्पुडैना पवर कोसम मात्रमे पनि चेस्ते प्रजलु गुर्तिस्तारु गौरविंचारु आशीर्वदिंचारु मंचि मनसुतो प्रजलकी सेव चेसि प्रजल कष्ट सुखाल्लो मनं अंडगा उन्नप्पुडे प्रजलु कूडा मनल्नि आशीर्वदिस्तारन्न विषयान्नि कूडा तेलुसुको मुंदु कुटुंबंलो तप्पुल की क्षमापण चेप्पि नी तल्लि काळ्ळ मीद नी तम्मुडि काळ्ळ मीद पडि क्षमापण कोरुको इंट्लो मर्याद लेनिवाडु मर्याद गुरिंचि नाकु चेप्पाल्सिन अवसरं लेदनि कूडा ई संदर्भंगा तेलियजेसुकुंटू वैएसआर सीपीलो एवरैते जगन्मोहन रेड्डी गारी सिद्धांतालु आयन अजेंडा नच्चिन वाळ्ळु पनि चेस्तुन्नारु अलागे नगिरि नियोजकवर्गंलो कूडा वैएसआर सीपीकी गौरवं तेच्चे विधंगा ప్రజల సమస్యల్ని తీర్చే విధంగా కలిసి కట్టుగా నాయకులు ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సో ఈ రోజు భాస్కర్ యాదవ్ గారు ఎంతో ఓపికగా ఉన్నారు కాబట్టి జెడ్పీటీసీ గా తన వద్దన్న ఈ రోజు ఒక మంచి పొజిషన్ కి వచ్చారు తను కష్టపడ్డారు కాబట్టి కాబట్టి కొంతమందికి ముందవుతుంది కొంతమందికి వెనకవుతుంది కానీ ఖచ్చితంగా లేట్ అవ్వొచ్చేమో గానీ రావడం అనేది పక్క పదవి గాని మీకు రావాల్సినది ఎందుకంటే నా కుటుంబంగా మిమ్మల్ని భావించాను కాబట్టి అందరూ పల్లెల్లో నుంచి సిటీలకు వెళ్లి ఇల్లు కట్టుకుంటే నేను టౌన్ లో నుంచి అంటే హైదరాబాద్ చెన్నై నుంచి వచ్చి నగర్లో ఇల్లు కట్టుకున్నానంటే ఆలోచించాలి మీ అందరి మధ్యలో ఉండాలి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి మీ ఆడ బిడ్డగానే ఇక్కడే చావాలి అని డిసైడ్ అయ్యాను ఎవడో సోషల్ మీడియాలోను టీవీలోను రోజమ్మ రాజీనామా చేస్తుంది పార్టీ మారుతుందంటే నేను మారాల్సిన అవసరం లేదు జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి జగనన్న అడుగులో అడుగు వేసాం ఎన్నో అవమానాలు పడ్డాం జగనన్న కోసం ఎన్నో పోరాటాలు చేశాం అసెంబ్లీలో కాల్మనీ సెక్స్ రాకెట్ గురించి పోరాటం చేసినప్పుడు రూల్స్ కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేసిన మహిళా పార్లమెంట్ లో నన్ను కిడ్నాప్ చేసి 24 గంటలు ప్రజల కళ్ళ కనిపించకుండా నన్ను తిప్పి ఏదో చేయాలనుకున్న భయపడిన దాఖలాలు లేదు నన్ను సొంత చెల్లెలుగా భావిస్తున్న జగనన్నకి జీవితాంతం రుణపడి ఉంటాను రెండు సార్లు ఎమ్మెల్యే చేసినందుకు ఎవడైనా తప్పు చేసినాడు పార్టీలోంచి వెళ్ళాలే గాని జగనన్నని ప్రేమించే మన పార్టీ నుంచి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదని ఈ సందర్భంగా గంటాపదంగా చెప్తున్నాను ఎందుకంటే గతంలో కూడా నేను ఒక పార్టీ నాయకుడి కింద పని చేయడం జరిగింది ఎప్పుడు చూసినా ఏం దోచుకుందామా ఏం మాయమాటలు చెప్తామా ఎవరి మీద నిందలు వేద్దామా అనే వాడిని చూశాను గానీ అనునిత్యం తన తండ్రి కంటే 4 అడుగులు ముందుకు వేసి తన తండ్రి ఏదైతే ఈ ప్రజల మొహాలలో చిరునవ్వు చూడాలి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలని మధ్యలోనే కనిపించని తీరాలకు వెళ్లిపోయారో ఆయన ఆశయాల్ని భుజాన వేసుకొని నెరవేర్చాలి అన్న ఒక
సంకల్పంతో ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత మంది నిందలు వేసినా ఏ విధంగా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే తన కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రమే తన ఇల్లు అనుకొని ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుండి చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తిని ఎంతో నేర్చుకున్న వ్యక్తులం మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన పడ్డ కష్టంలో ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా అది చిన్న దూసితో సమానం దానికంత భయపడాల్సిన అవసరం కూడా లేదు మనం ఎన్నుకున్నది ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ఈ కాన్సెన్సీ అభివృద్ధికి ఇక్కడ ఉన్న ప్రజలకి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సర్వీస్ చేయడానికి ఆ తర్వాత గెలుపోటం అనేది దైవ నిర్ణయం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా సమయం ఉంది గతంలో చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నాను ప్రతి ఒక్కరు మీ వార్డ్స్ లో మీ పంచాయతీల్లో ప్రతి కుటుంబంతో కూడా సన్నిహితంగా ఉంటూ ప్రభుత్వం నుంచి వారికి ఏమేం వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయి ఎవరు అర్హత ఉండి కూడా మిస్ అవుతున్నారో అది సేవలే జీవితాంతం వాళ్ళు మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు అని కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ గారు ఆయన చేస్తున్న అన్ని క్రమాలు సక్రమంగా ప్రజలకి అందించే విధంగా నాయకులు పనిచేయడమే కాకుండా ఈ మార్కెట్ యార్డ్ కమిటీలో ఈ రోజు ఎన్నికైన అందరూ కూడా రైతన్నలకి సపోర్టివ్ గా ఉంటూ రైతన్నల నుంచి వారి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా